భారత రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోక్సభ సభాపతిగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి ప్రజల మన్నలను పొందిన రాజకీయవేత్త నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల వరకు రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య ఘటనలోనూ ఆయన ప్రమేయం ఉందని చెప్పాలి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కన పెట్టి స్వాతంత్ర్య పోరాటం దృష్టి సారించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు శాసనసభకు ఏడులో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి వరకు మద్రాసు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ కాలంలోనే ఆయన ఐదు దేళ్ల కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు తర్వాత పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు సీఎం పదవి ఖాయమైన టంగుటూరి ప్రకాశం పంతులకు నాయకత్వం అప్పగించి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులోనూ మరొకసారి సీఎం పదవిని వదులుకున్నారు ఇక నీలం సంజీవరెడ్డి వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ఇల్లూరు గ్రామంలో పంతొమ్మిది వందల పదమూడు మే పంతొమ్మిదిన సాధారణ రైతు కుటుంబంలో సంజీవరెడ్డి జన్మించారు మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చదివారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్ ఎనిమిదవ తేదీన నాగరత్నమ్మను వివాహం చేసుకున్నారు నీలం సంజీవరెడ్డి వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు నీలం రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు అపజయాలతో పాటు రాజకీయ ఎత్తుగడులతో కూడిన త్యాగాలు ఉన్నాయి సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకుల కూడుకున్నది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఆ తర్వాత రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకుపోయింది పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల వరకు రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోనూ సంజీవరెడ్డి నిజాయితీని తెలియజేసే ఒక సంఘటన సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఒక కాంట్రాక్టర్ ఒక ఉత్తరంతో ఆయన వద్దకు వచ్చాడు సంజీవరెడ్డి ఆప్తమిత్రుడు వద్ద నుండి తెచ్చిన ఉత్తరం అది దాన్ని ఆయన అందుకున్నాడు కానీ చించి చూడలేదు కాంట్రాక్టర్ తో ఇలా అన్నాడు నువ్వో కాంట్రాక్టర్ నాకు తెలుసు దీనిలో ఏమి రాసుందో కూడా నాకు తెలుసు నీ క్షేమం కోరుకునే వాడివైతే ఈ ఉత్తరం వెనక్కి తీసేసుకో లేదు దీన్ని చూడమంటావా ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు అని అన్నాడు మరో మాట మాట్లాడకుండా ఆ ఉత్తరాన్ని వెనక్కి తీసుకున్నాడు కాంట్రాక్టర్ ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశమంతటా జనతా పార్టీ ప్రపంచనం వీచి కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మొత్తం నలభై రెండు స్థానాలకు గాను జనతా పార్టీ నలభై ఒక్క స్థానాలలో ఓడిపోయి ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది గెలిచిన ఆ ఒక్క జనతా పార్టీ వ్యక్తి సంజీవరెడ్డే కావడం విశేషం లోక్సభ సభాపతిగా రెండు సార్లు ఎన్నికై రెండు సార్లు రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై రాజీనామా చేశారు మొదటిసారి రాష్ట్రపతిగా ఓడిపోగా రెండవసారి గెలిచారు నీలం సంజీవరెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రపతిగా చేసిన వారిలో సంజీవరెడ్డి నిర్విరోధంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవ్రెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయమని ఇందిరాగాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది పార్టీలో తన వ్యతిరేక రేకులా ఆట కట్టించేందుకు ఇందిరాగాంధీ వేసిన ఎత్తు ఇది ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల గిరి సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు అనంతరం కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది పుట్టపర్తి సాయిబాబాను దర్శించిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో సంజీవరెడ్డి ఒకరు సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవ్రెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ బహుకరించింది ఇలా చెప్పుకుంటూ పోతే నీలం సంజీవరెడ్డి గారి జీవితంలో ఎన్నో మజిలీలు ఉన్నాయి